సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ. గౌడ్ సంఘం ముద్దుబిడ్డ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈరోజు లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారు ఎంతో గొప్ప వీరుడని ఆయన కొనియాడారు. ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క గౌడ సోదరుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అశోక్ గౌడ్ గారు, లింగపాలెం మండలం గౌడ సంఘం నాయకులు మరియు గౌడ సంఘం పెద్దలు మరియు గౌడ కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు, శివాజీ సమకాలీకుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్వముఖి జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 16 నాటి అప్పుడు ధర్మన గౌడ్ తండ్రి గారైన అందరూ కూడా కళాకారులు పిలిచేవారు. అద్భుత గౌరవం బట్టి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు చిన్నప్పటి నుంచి రాజకీయాల వైపు అలాగే సమాజంలో జరుగుతున్న వాటిపై దృష్టి పెట్టేవారు. అసలు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరనేది చదివినప్పుడు నిజంగా గౌడ సోదరులు గౌడ కుటుంబ సభ్యులు ఎంత ధర్మంగా జరుపుకున్నారని అర్థమైంది. మీరు తన గురించి చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. మరి తన బాల్యం చూస్తే తను పశువులను కాసుకుంటూ మరి తల్లి చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఎల్లమ్మని పూజిస్తూ శివభక్తుడిగా మరి అలాగే వృత్తి ఏదైతే ఉందో కళ్ళు గీత కార్మికులాగా వృత్తి చేసుకుంటూ ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్ని ప్రశ్నలు అమాయకమైన ఉండేవారు. చాకలి మంగళి సాహిబ్లు అన్ని ప్రశ్నలతో కలిసి ఒక మంచి నాయకుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి వారు ఉపయోగించగలిగింది. మరి తన వృత్తి ఏదో ఉందో ఈ కళ్ళు తీసి అమ్మడం
చేస్తున్నప్పుడు ఆనాటి మరి ముస్లిం పరిపాలన ఉండేది, వారు అన్నిటి మీద పన్ను విషయం చేస్తూ వచ్చేవారు. మరి అలాగే తెలుగు గీత కార్మికులు కూడా మరి పన్ను వసూలు చేస్తూ ఈ ముస్లిం పరిపాలన ఉండేది. మరొకప్పుడు కళ్ళు దాగి ఆ ముస్లిం సైనికులు డబ్బు లేకుండా వెళ్ళిపోతుంటే సర్దార్ సర్వే పాపన్న గౌడ్ మిత్రుడైన ఒకరు సరదాగా డబ్బు లేకుండా వెళ్ళిపోతున్నారంటే ఆనాటి ముస్లిం సైనికుడు తన ఫ్రెండ్ మీద కాలు వేయబోయాడు. ఇది గమనించిన సర్దార్ సర్వే పాపన్న గౌడ్ కళ్ళు తీసే కత్తిని తీసి ఆ ముస్లిం నాయకుడి తల నరికాడు. మరి అక్కడ ఉన్న మిగతా సిపాయి కూడా వచ్చి తనపై అటాక్ చేసినప్పుడు అందరినీ కూడా హతమార్చాడు సర్దార్ సర్వే పాపన్న గౌడ్. మరి హతమార్చిన తర్వాత ఆ ముస్లిం సైనికులు ఏదో శిస్తుని బంగారాన్ని కలెక్ట్ చేశారో అవన్నీ తీసుకెళ్ళి ప్రజలకి మంచి చేయాలని చెప్పి తన సొంతంగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెల్లమెల్లగా 10 నుంచి 12 వేల మంది సైనికుల్ని మెరుగ్గా ట్రైనింగ్ ఇచ్చి తను నిర్మించుకోవడం జరిగింది. అలాగా 20 కోట్లు సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు సర్దార్ సర్వే పాపన్న గౌడ్. ఆనాడు షాజహాన్ అవరు ఎంత చేశామని ఎంత పవర్ఫుల్ ఉన్నామని తెలిసిందే. గురుకొండ కోటను కూడా ఆక్రమించుకోవడం జరిగింది సర్దార్ సర్వే పాపన్న గౌడ్. సర్దార్